నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 81.86% పోలింగ్ నమోదైందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. అమరావతి సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోలింగ్ కు సంబంధించిన కీలక విషయాలు వెల్లడించారు. 13వ తేదీ అర్ధరాత్రి 2 గంటల వరకు పోలింగ్ జరిగిందని తెలిపారు. సాయంత్రం 6 తర్వాత 3500 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ కొనసాగినట్లు తెలిపారు. మంగళవారం రాత్రి వరకు ఈవీఎంలను సీల్ చేసే ప్రక్రియ జరిగిందని అన్నారు. పరిశీలకుల నుంచి రీపోలింగ్ కు ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని స్పష్టం చేశారు. 33 ప్రాంతాల్లో 350 స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మొత్తం 3,33,40,560 మంది పార్లమెంటు స్థానాలకు ఓటు వేశారని, అలాగే అసెంబ్లీకి 3,33,40,333 ఓట్లు వేసినట్లు గణాంకాలు వెల్లడించాయి. కేవలం ఈవీఎంల ద్వారా మొత్తం 80.66% పోలింగ్ నమోదైందని తెలిపారు. అలాగే 1.2% పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓట్లు నమోదయ్యాయి. ఈ రెండింటిని కలిపితే రాష్ట్ర వ్యాప్తంగా 81.86% పోలింగ్ జరిగినట్లు పేర్కొన్నారు. 4,97,000 మంది పోస్టల్ హోమ్ బ్యాలెట్ వినియోగించుకున్నారు. దేశంలోని అత్యధిక పోలింగ్ నమోదైన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ పెరగటం మంచి సంకేతమని తెలియజేశారు. పోల్ తర్వాత తాడేపత్రి, మాచెల్ల, చంద్రగిరి, నర్సరావుపేటలో చాలా హింసాత్మక ఘటనలు జరిగాయని వివరించారు. 4 ప్రాంతాల్లో 144 సెక్షన్ పెట్టి అదనపు బలగాలు మోహరించారని తెలిపారు. అభ్యర్థులు అందరిని హౌస్ అరెస్ట్ చేయాలని ఆదేశించినట్లు తెలియజేశారు. ఘటనకు బాధ్యులైన వారిపై కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని స్పష్టం చేశారు. ఈవీఎంలు ధ్వంసం చేసిన వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. పోలింగ్ స్టార్ట్ అయిన తర్వాత అది కంప్లీట్ చేయడానికి కొద్దిగా టైం పడింది. మామూలుగా 6 o'clockకి పూర్తి అయిపోవాలి, బట్ లాట్ ఆఫ్ పీపుల్ కేమ్ ఇన్ టు క్యూ ఆఫ్టర్ 4 o'clock. మార్నింగ్ చాలా ఎక్కువ రష్ ఉండేది, తర్వాత మధ్యాహ్నం కొద్దిగా తగ్గింది, బట్ దెన్ అగైన్ ఈవినింగ్ టైంలో పెరిగింది. సో అండ్ దెన్ సెకండ్ థింగ్ ఈజ్ దట్ మనకు 5600 పోలింగ్ స్టేషన్ వర్ అబౌట్ 1200 ఓట్స్, కాబట్టి ఇంతమంది లాస్ట్ మినిట్లో, లాస్ట్ 2-3 అవర్స్లో ఇంతమంది వస్తే చాలా చోట్ల 6 తర్వాత కూడా నడిచింది. యాజ్ ఐ సెడ్, ఆ రోజు కూడా నేను స్టేట్మెంట్ ఇచ్చాను, 3500 పోలింగ్ స్టేషన్స్లో 6 PM తర్వాత కూడా పోలింగ్ జరిగింది. అండ్ దెన్ లాస్ట్ పోలింగ్ స్టేషన్ మనకు సుమారుగా 2 AM, నెక్స్ట్ డే 2 AM వరకు పోలింగ్ క్లోజ్ అయింది. ఆ క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి రావడం, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి స్ట్రాంగ్ రూమ్కి వెళ్ళడానికి కొద్దిగా టైం పడింది బికాస్ ఆఫ్ సెవెరల్ రూమ్స్. మన రాష్ట్రంలో ఈ 33 లొకేషన్స్లో స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి టోటల్, బికాజ్ 175 కాన్స్టిట్యున్సీ అంటే 175 AC, 175 అసెంబ్లీ సెగ్మెంట్. సో 350 స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి. 3,33,40,560 దే ఓటెడ్ ఇన్ ఆల్ ద 25 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్కి కొద్దిగా డిఫరెన్స్ ఉంది అక్కడ, 3,33,40,333. సో పార్లమెంట్కి 227 ఓట్ ఎక్కువ వచ్చినాయి, 80.66% ఫైనల్ ఓటింగ్ పర్సెంట్ ఈవీఎం పోల్డ్ ఓట్స్. ఇది కూడా 1.2% సుమారుగా వస్తుంది. దేర్ డిజిట్లో అటు ఇటు ఏదో ఉంటుంది, బట్ బ్రాడ్గా దిస్ కమ్స్ 1.2%. సో అవర్ ఓటింగ్ పర్సంటేజ్ ఇన్క్లూడింగ్ ద పోస్టల్ బ్యాలెట్ ఈజ్ 81.86%. సో ఆల్మోస్ట్ 82%కి వచ్చాము. నిన్న రిమెంబర్ ఆన్ ద డే ఆఫ్ పోల్ నేను చెప్పాను 81 దగ్గర వస్తాం. ద సిచ్యువేషన్ లాస్ట్ టైంకి ఈ టైంకి తేడా ఉంది, బికాజ్ దిస్ టైమ్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ పోలింగ్ హీ ఓన్లీ వాజ్ నాట్ రెస్పాన్సిబుల్. దేర్ ఆర్ లార్జ్ నెంబర్ ఆఫ్ అదర్ ఫోర్సెస్ వర్ దేర్, CRPF ఫోర్సెస్ వర్ దేర్, ప్లస్ SAP ఫోర్సెస్ వర్ దేర్. సో అవర్ ఇంటెన్షన్ ఈజ్ టు గైడ్ ద పర్సన్ హూ ఈస్ దేర్ ఆన్ డ్యూటీ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అండ్ అసిస్ట్ హిమ్ టు పర్ఫార్మ్ హిస్ డ్యూటీ. ఈ ఇక్కడ పల్నాడు ఇష్యూలో మనకు ముందుగానే తెలుసు అక్కడ ఏదో జరుగుతుంది, దట్ ఈస్ వై వీ హెడ్ చేంజ్ ద ఆఫీసర్, వీ కాల్ ఫర్ న్యూ ఆఫీసర్. దిస్ యంగ్ ఆఫీసర్ ఆల్సో హ్యాస్ డన్ ఇస్ బెస్ట్ ఇన్ డూయింగ్ దాట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ దట్ ఆయనకి వీ హెడ్ గివన్ మోర్ దెన్ 20 కంపెనీస్ టు హిమ్, వీ హెడ్ గివన్ ఆల్ ద ఫోర్సెస్,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొకసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని మంత్రి మేరకు నాగార్జున తెలిపారు. ఇది పేదలకు పెత్తందారులకు మధ్య జరిగిన యుద్ధం. ప్రజలు నిజమైన నాయకుడికి పట్టం కట్టబోతున్నారు. జూన్ 4వ తేదీన వైసీపీ సునామీ రాబోతుంది. చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్తాడు. పల్నాడు జిల్లాలో వైసీపీ నేతలపై దాడులు చేస్తూ ఉన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సెక్యూరిటీ పెంచాలని కోరినా కూడా ఎన్నికల కమిషన్ పెంచడం లేదు అని ఆయన మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కై చంద్రబాబు ఎన్నికలలో అక్రమాలకి పాల్పడ్డారు. పోలీసులు టీడీపీకి కొమ్ము కాశారు. అధికారంలోకి రాగానే ఎన్నికల్లో అక్రమాలకు వందపాడిన పోలీసు అధికారులపై విచారణ జరుపుతామని తెలియజేశారు. అలాగే ఘోరాతి ఘోరంగా ఎన్నికల్లో టీడీపీ నేతలు దాడులు చేశారని మేరక నాగార్జున మండిపడ్డారు. జూన్ 4వ తేదీన రాష్ట్ర చరిత్రలో నూతన అధ్యాయం లిఖిస్తామని అన్నారు. రాష్ట్రంలో రామరాజ్యం రాబోతుంది. పేదలు వైసీపీకి ఓటు వేశారని దాడులు చేస్తున్నారు. వైసీపీకి అండగా నిలిచిన ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలపై పనికట్టుకుని టీడీపీ దాడులకి ఉసుగొలిపింది. డీబీటీల ద్వారా నిధులు ప్రజల ఖాతాల్లోకి రాకుండా టీడీపీ అధినేత నారా చంద్రబాబు అడ్డుకున్నారని మంత్రి మేరక నాగార్జున వెల్లడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం పొందటానికి సిద్ధంగా ఉంది. దేశ చరిత్రలో పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ ఇంత పాజిటివ్ ఓటింగ్, ముఖ్యమంత్రి గారి యొక్క పనితనం మీద రావటానికి సిద్ధంగా ఉంది. పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పనితనం, నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ నా మహిళలని చెప్పి పరిపాలన చేసినటువంటి గొప్ప పరిపాలనకు అర్థం పట్టే విధంగా ఓటర్లు తీర్పు ఇచ్చిన తీరు చాలా గొప్పగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఒకటే చెప్పారు, పేదలకి పెత్తందారులకి మధ్య పోటీ అని. అదే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది. ఇంత జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు అంతా కలిసి దుమ్మెత్తి పోస్తే ప్రజలు మాత్రం మాకు నిజమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని తీర్పులు ఇవ్వబోతా ఉన్నారు. వారికి పూర్తిగా మేము ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం. నిజంగా జూన్ 4వ తారీఖున దేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద సునామీ రాబోతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొప్ప విజయాన్ని నమోదు చేసుకోవటానికి ఆస్కారం కలుగుతూ ఉంది. వీటిని గమనించి చంద్రబాబు నాయుడు వస్తున్నామని ఒక పెద్ద ప్రెస్టేషన్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి చేయిస్తానికి, అఘాయిత్యాలు చేయిస్తానికి, అమానుషాలు చేయిస్తానికి, రాష్ట్రాన్ని రావణకాష్టం చేయిస్తానికి ప్రిపేర్ అయి ఈరోజు అనేక ప్రాంతాల్లో దాడులు అఘాయిత్యాలు చేయిస్తూ ఉన్నాడు. మీరు పర్టికులర్గా చూస్తే పర్టికులర్గా పేదల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మీద దాడులు చేస్తున్నటువంటి తీరు ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. ఉదాహరణకి పల్నాడు మంచికలపూడిలో ఉన్న కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్ నుంచి వచ్చే వేస్ట్ వ్యర్థాలను రూరల్ మండలం కాజీపేట వద్ద ఉన్న ఇసుక బట్టిల యాజమాన్యం ఇటుకల తయారీ కోసం అనుమతులు లేకుండా ఉపయోగిస్తున్నారని, దాని ద్వారా గ్రామస్తులు అనారోగ్య పాలవుతున్నారని బుధవారం ఉదయం గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటుకలు తయారు చేసే యాజమాన్యానికి ఎలాంటి అనుమతులు లేవని తెలిపారు. ఈ వేస్ట్ వ్యర్థాల వలన మానవ ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తుందని తెలిపారు. పక్కన ఉన్న వినైన్ గార్మెంట్స్ యజమాని విశ్వనాథ్ని మురళి మాట్లాడుతూ రోజుకు 4 లేదా 5 లారీల లోడ్ చేస్తారని, సుమారు నెలల నుంచి ఈ తంతు జరుగుతుందని వాపోయారు. వాటి వలన ఈ షాపులో పనిచేసే వారికి జ్వరాలు వచ్చి అనారోగ్య బారిన పడుతున్నారని తెలియజేయడం జరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేయగా మరల వ్యర్థాలను తీసుకురానని పోలీసుల సమక్షంలో చెప్పారని, ఆయన తీసుకువస్తున్నారని, ఈ వ్యర్థాలు దుమ్ము రోడ్డు మీద ప్రయాణం చేసే వాహనదారుల కళ్ళల్లో పడి ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని తెలియజేశారు. దయచేసి సంబంధిత అధికారులు చొరవ తీసుకుని యాజమాన్యంపై చొరవ తీసుకుని గ్రామస్తుల ప్రాణాలు కాపాడాలని కోరారు.
తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేస్తున్నారండి. నైట్ లోడింగ్ అన్లోడింగ్ లోడింగ్ రోజుకి 4 జరుగుతున్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే రోడ్ మీద పబ్లిక్ వెళ్లే వాళ్ళు కళ్ళల్లో పడి చాలా మందికి యాక్సిడెంట్లు అయ్యాయి. రెండోది మాది పక్కనే బట్టల షాప్ అండి, V9 గార్మెంట్స్. సో మనకు కావాల్సింది ఆ బూడిది. ఒక్కసారి గాలి వచ్చిందంటే కనీసం 2-3 లారీలు ఇసుక బూడిది వచ్చినట్టు వచ్చి సుడులు సుడులు తిరిగి షాపులోకి వచ్చేసి బట్టలన్నీ మరగలైపోయి మేము షాపు అమ్మలేని పరిస్థితి వచ్చామండి. మేము ఈ ఊరి వాళ్ళకే మేము ఏదో ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని ఇక్కడికి వచ్చామండి. ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం కూడా 10-20 మందికి గత 4 నుంచి. కానీ ఈ బూడిది వల్ల మేము 4-5 షాప్ కట్టేశాం. మేము బ్యాంకు నుంచి లోన్లు తెచ్చుకున్నాం, ఈఎంఐలు కట్టాలి, నెలకు 3-4 లక్షలు కట్టాలి. ఎక్కడ తీసుకొచ్చి కట్టగలుగుతాం? షాప్ కట్టేసి కూర్చుంటే ఇది కేవలం ఎటువంటి లైసెన్సులు లేకుండా ఎటువంటి డంపింగ్ డైరెక్ట్ సీసీఎల్ నుంచి వెళ్తే కస్టమర్కి వెళ్ళాలి. అక్కడ మధ్యలో ప్యాకింగ్ ఓపెన్ చేసి చేయకూడదు వీళ్ళు. కానీ ఇక్కడికి వచ్చి డంపింగ్ చేయటం, అక్కడి నుంచి మళ్ళీ లోడ్ చేయటం, రోజుకి కనీసం మొన్నటి వరకు అయితే 5-6 లారీలు లోడ్ అన్లోడింగ్ జరిగింది. ఎటువంటి పర్మిషన్ లేవు ఇక్కడ. పర్మిషన్లు ఉంటే మాకు చూపిస్తుంటే మేము వెళ్ళిపోతాం, షాప్ కట్టేసుకుంటాం, అవసరమైతే ఆస్తులు అమ్ముకుంటాం. అది సార్ నా ఆవేదన. ప్రజలకి ఈ ఊరు ప్రజలకి ఈ ఊరు గ్రామస్తులకి నేను 20 ఎంప్లాయ్మెంట్ ఇస్తాను. కాబట్టి ఎంక్వైరీ చేసుకోండి ఎంప్లాయ్మెంట్ గురించి. లేకపోతే విజయవాడలో ఉండలేక కాదు, ఎంప్లాయ్మెంట్ గురించి వచ్చాం. ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం, ఎంప్లాయ్మెంట్ పొందుతా ఉండవు. వర్కర్స్కి మాకు ప్రాబ్లం ఏంటంటే మా దగ్గర 15 వర్కర్స్ ఉన్నారు. మన వాళ్ళకన్నా ఒరిసా వాళ్ళు బాగా తట్టుకుంటారు, కానీ వాళ్ళే జ్వరాలు వచ్చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇద్దరు వచ్చారు కావాలంటే చూడండి, నా దగ్గర 40 వర్కర్స్ ఉంటారు. ఇంతకు ముందు మొత్తం అందరికీ జ్వరాలు వచ్చినాయండి మా షాప్లో. 15-20 వాళ్ళకి కూడా తెలుసు, 20 వర్కర్స్కి వాళ్ళిద్దరు ఉన్నారు. వచ్చి చూసుకోండి, వర్కర్స్కి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్. సీతే చాలు ముక్కులోంచి బూడిద వస్తుంది. కావాలంటే చూడండి నా కాళ్ళు, చూడండి నా కాళ్ళు. ఇప్పుడు వచ్చింది కాదు, అంతకుముందు అట్టకు నల్లగా అయిపోతాయి. లేదు మా షాప్ కాడికి రండి, ఇట్లా ఒకసారి చూడండి నల్లగా. ఇదిగో ఇంతకన్నా దారుణంగా ఉంటుంది. నాది ఆల్రెడీ ఇప్పటికి 2000 షర్ట్లు కానీ ప్యాంట్లు కానీ 2000 పీసులు నాకు డ్యామేజ్ అయిపోయినాయి. అవి కూడా వస్తే చూడండి నాకు అమ్మటానికి పనికిరాదు. ఇక నా పరిస్థితి ఏంటంటే ఏదైనా సరే దీని గురించి చర్య తీసుకుంటేనే మేము ఉండగలుగుతాం, 10 ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతాం. పోలీసు వారికి చెప్పారా? పోలీసు వారికి ఆల్రెడీ చెప్పామండి. పోలీసు వారికి ఆల్రెడీ పిలిపించారు. మేము ఇక నుంచి చేయమండి, అన్లోడ్ చేయము, లోడ్ చేసి పంపించేస్తాం ఉండదని చెప్పి కంప్లైంట్ రాసిచ్చారండి వాళ్ళు. మేము పోలీసులు కంప్లైంట్ ఇచ్చాం సార్, దాదాపు 1 మంత్ అయ్యింది. 1 మంత్ వీళ్ళు వచ్చి లెటర్ రాసిచ్చి మేము చేయమండి అన్నారు. కానీ అప్పటి నుంచి ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని శాంతినగర్ లో జ్ఞాపిక ఆటోమొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ షోరూమ్ ను నేషనల్ సేల్స్ మేనేజర్ కుల్దీప్ శర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా శర్మ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో మొత్తం టీవీఎస్ షోరూమ్లు 45 ఉన్నాయని, అదేవిధంగా 39 షోరూమ్లు ప్రధాన పట్టణాల్లో ఏర్పాటు చేశామని తెలియజేశారు. చిన్న బడ్జెట్ నుంచి పెద్ద బడ్జెట్ వరకు అన్ని రకాల బైక్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అంతేకాకుండా వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా ధరలు కూడా ఉన్నాయని, ప్రతి ఒక్కరూ షోరూమ్ ను సందర్శించి ఆదరించాలని కోరారు. ఈ సమావేశంలో ఏరియా మేనేజర్ శివ భరద్వాజ్, ఏరియా సర్వీస్ మేనేజర్ రోనాల్డ్ రాబర్ట్, షోరూమ్ మేనేజింగ్ డైరెక్టర్ కొల్లి సురేష్ ప్రభుత్వాలు పాల్గొన్నారు. మన దేశం మన బండి అన్నట్టుగా ప్రతి అవసరానికి, ఇంట్లో ఉన్న ప్రతి అవసరానికి ఎక్సెల్ మోపెడ్ దగ్గర నుంచి ఈవీ వెహికల్ దాకా, మోటార్ సైకిల్ నుంచి అపాచీ వెహికల్ దాకా, 310 సిరీస్ దాకా ప్రీమియం వెహికల్స్తో కొత్తదనంతో ఎప్పటికప్పుడు కస్టమర్కి అందుబాటులో ఉండేటట్టు ప్రైసింగ్ కానీ మెయింటెనెన్స్ కానీ మంచి మైలేజ్తో ఎప్పటికప్పుడు ఎవాల్వ్ అవుతా వస్తుందండి. దీంట్లో మేము కూడా జాయిన్ అయినందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాం. రండి ఒకసారి విజిట్ చేయండి, మీరు ఎక్స్పీరియన్స్ అవ్వండి. సార్ అన్నట్టు ఈవీ కానీ ప్రీమియం బండి కానీ, లేకపోతే ఏ చిన్న బండి నుంచి పెద్ద బండి వరకు ఏ బండినైనా సరే మీరు ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ప్రతి బండి టెస్ట్ రైడ్ చేయొచ్చు. సర్వీస్ కూడా మీకు ప్రీమియం సర్వీస్ ఉంటుందండి. సర్వీస్ కోసం వాటి కోసం మీరు ఎక్కడికి దూరవారం వెళ్ళవసరం లేదు. చుట్టుపక్కల పల్లెటూరు పొటెన్షియల్ పాకెట్లు ఎక్కడ ఉన్నాయో అక్కడ కూడా మొత్తం ఈ టీవీఎస్ ఎక్స్పాండ్ అయి ఉంది. ఇంకా ఎక్స్పాండ్ చేస్తానికి కంపెనీ కూడా కృషి చేస్తుందండి. This company believes in providing the cutting-edge technology to the customers. From the starting from moped, we have a complete range in two-wheelers. We have moped, we have scooters, then we have motorcycles. In motorcycles, we have complete range from the starting from economy, sport, to executive leader, and then to
premium and super premium. We have Ronin, we have Apache, and we have EV also. So we have very exciting products in the EV segment. We are launching both products in EV category. We see that the Indian market is growing. ఉన్న డీలర్స్ కాకుండా ఇప్పుడు కొత్త డీలర్స్ మనం యాడ్ చేసుకోవడం ద్వారా అండ్ మీకు తెలిసినట్టు టీవీఎస్ ఈజ్ అ వెరీ గ్రోయింగ్ కంపెనీ. ఈ కంపెనీలో నేను ఒకసారి చెప్పినట్టు ఆల్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఏలూరు కస్టమర్స్కి. అండ్ అట్ ది సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో కూడా మేము ఫర్దర్గా నెట్వర్క్ యాడ్ చేద్దాం అనుకుంటాం. సో చాలా లొకేషన్స్ రీచ్ చేసాం అండ్ ఇది ద ఫోర్త్ లొకేషన్. ఇమీడియట్గా మీకు వాళ్ళు ఓపెన్ చేసాం. ఫర్దర్గా ముందు జరుగుతుంది ఇంక్రీజ్ ఆర్ మార్కెట్ షేర్ ఫర్దర్ యాడింగ్ నెట్వర్క్. సార్ ఆల్రెడీ కవర్ చేశారు కంప్లీట్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. కొత్త మోడల్స్ టీవీలో వస్తున్నాయండి అండ్ వంట మెయిన్ 46 ఏలూరు జిల్లాలో ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ తరపున ఏలూరు ఎంపీగా పోటీ చేసిన కావురు లావణ్య, జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన అసెంబ్లీ అభ్యర్థులపై నిరాధారణ నిందారోపణలు చేయటం ఆమె విజ్ఞతకే వదిలివేస్తున్నామని ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు తెలిపారు. ఏలూరులోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రామ్మోహన్ రావు మాట్లాడుతూ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆదేశాల ప్రకారం అందరినీ కలుపుకుని అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గంలో పనిచేస్తామని మాటిచ్చామని, అయితే ఏలూరు ఎంపీ అభ్యర్థి అయిన కావూరు లావణ్య అసెంబ్లీ అభ్యర్థులపై ఆరోపణ చేయటం, అభ్యర్థులు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయటం, ఎవరు సహకరించలేదని ఆరోపణ చేయటం తదితర విషయాల పట్ల పూర్తి స్థాయిలో అవాస్తవమని ఖండించారు. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా అభ్యర్థికి ముందస్తు సమాచారం ఇవ్వకుండా నియోజకవర్గంలోకి వచ్చి తనతో సహకరించలేదని చెప్పడం విడ్డూరంగా ఉందని తెలిపారు. ఈ సమావేశంలో చింతలపూడి శాసనసభ్యులు కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నమట్ల ఎలిజా, దెందులూరు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి నరసింహమూర్తి, ఉంగుటూరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి హరికుమార్, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఎన్నికల్లో మీరందరూ కూడా మాకు ఎంతో ఇదిగా కోఆపరేట్ చేసినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఏలూరు జిల్లాలో పార్లమెంటు అభ్యర్థి అదేవిధంగా మన శాసనసభ్యులు అందరికీ కూడా మీరు సహకరించారు, దానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అయితే ముఖ్యంగా మరి పార్లమెంటు అభ్యర్థి మరి కావూరు లావణ్య గారు ఏదో నిన్న మిమ్మల్ని అందరినీ పిలిచి మాట్లాడారని ఈరోజు పత్రికల్లో చూసాం. అది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ విషయాలన్నీ కూడా పార్టీ అంతర్గత విషయాలని పార్టీలో ఇంటర్నల్గా మేము కూర్చుని చర్చించుకోవడం ఆనవాయితీ మాకు గత 30 సంవత్సరాల నుండి కూడా. అదేవిధంగా మరి ఎన్నికల ముందు కూడా మాకు మేడం వైఎస్ షర్మారెడ్డి గారు కూడా చెప్పి మీరు ప్రతి విషయాన్ని జిల్లా అధ్యక్షులుగా మీరు అందరినీ కోఆర్డినేట్ చేసి జాగ్రత్తగా ఏదన్నా ఉన్నా అన్న నువ్వు సెటిల్ చేసి ఎక్కడికక్కడ మనం పార్టీకి పనిచేసే విధంగా కృషి చేయాలని మేడం గారు ఆదేశించడం, దానిలో భాగంగా చిన్న చిన్న విషయాల్లో మరి మా ఏఐసిసి జనరల్ సెక్రటరీ గారు అయినటువంటి మన మాణిక్యం ఠాగూర్ గారు పంపించిన మనోజ్ చౌహాన్ గారు ఇన్ఛార్జ్ ఇక్కడ ఆ రోజున రావడం, అభ్యర్థులు ఏడుగురిని కూడా పిలిపించి అందరితోటి మాట్లాడి ఆ రోజున ప్రెసిడెంట్ గారు మీరు ఇక్కడ ఉండండి, మీరు ఏం చేస్తారంటే వీళ్ళందరితోటి మరి పార్లమెంటు పోటీ చేస్తున్నటువంటి లావణ్య గారు సరిగ్గా కోఆర్డినేట్ చేయట్లేదు అంటున్నారు, కాబట్టి మీరు ఖచ్చితంగా వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసే విధంగా మీరు అన్ని విషయాలు పక్కన పెట్టి మీరు ప్రయత్నం మీరు కోఆర్డినేట్ చేయించి మనం ఎన్నికల వరకు కూడా అందరూ కూడా కష్టపడి పనిచేయాలని ఆయన ఆదేశించడం, ఆ ఆదేశాలతో మేము కూడా మరి ఆ నెక్స్ట్ డే కూడా నేను కావూరు లావణ్య గారి ఆఫీస్కి వెళ్ళి అమ్మా మీరు రేపు మరి నిన్న ఏదైతే మన ఇన్ఛార్జ్ మనోజ్ చౌహాన్ గారు చెప్పారో దానిలో భాగంగానే మీరు ఈ రెండేసి రోజులు ఒక్కొక్క నియోజకవర్గానికి వెళ్తానని నాతో అసెంబ్లీకి చెప్పాను. నేను దానికి చెప్పాను 2 రోజులు మీరు వెళ్ళేటప్పుడు ఆ 2 రోజులు ప్రోగ్రామ్ కూడా ముందే వాళ్ళకి చెప్పి వాళ్ళతో చర్చించుకుని ఎక్కడైతే కొంచెం ఇదిగా ఉంటుందో పార్లమెంట్ అభ్యర్థి వీక్గా ఉన్న వాళ్ళు తీసుకెళ్తాం, అది రూట్ అనేది స్థానిక శాసనసభ్యులే చూసుకుంటారు కాబట్టి మీరు ఆ విధంగా చేసుకుంటారు అని నేను చెప్పడం, నేను అన్నీ చూస్తున్నానంటే. కానీ మీరు నేను ఒక విషయం మాత్రం చెప్పాను, మీరు మాత్రం అభ్యర్థితో మాట్లాడండి. ఆ అభ్యర్థులు అందరూ కూడా చెప్పేది ఏంటంటే ఇంకోడు మీ
ఫోన్ మీరు లిఫ్ట్ చేయకుండా ఎవరో ఒకటితోటి పిఎతో చేస్తున్నారు, సరిగ్గా సమ రెస్పాండ్ అవ్వట్లేదు అన్నారు. ఆ విషయాన్ని గురించి రెక్టిఫై చేసుకోమని సూచనగా చేశాం. అయితే ఆ 2 రోజులు కూడా ఏదో ఆవిడ ప్రోగ్రామ్ అయితే ఇవ్వడం జరిగింది. అంతే తప్ప తనకు 1 కోటి రూపాయలు ఇస్తే ఎమ్మెల్యే టికెట్ ఇప్పించేందుకు కృషి చేస్తానని ఎంపీ అభ్యర్థి కావూరి లావణ్య బేరసారాలు చేసిన మాట వాస్తవమేనని దెందులూరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆలపాటి నరసింహమూర్తి సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో మాట్లాడి ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని, అందుకు 1 కోటి రూపాయల నజరానాగా ఇవ్వాలని లావణ్య అడిగిన మాట వాస్తవమని నరసింహమూర్తి తెలిపారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో బుధవారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కావూరి లావణ్య మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఇలాంటి ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని నరసింహమూర్తి ఖండించారు. సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన ఆమె ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేయటం తగదని, రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చే విధంగా వ్యవహరించడం సరికాదని, ఆమెపై జిల్లా పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పిసిసి అధ్యక్షురాలు షర్మిలకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. రాజకీయాల్లో ఎటువంటి అనుభవం లేకుండా 4 నెలల ముందు వచ్చి 30 ఏళ్ల అనుభవాన్ని ప్రశ్నించడం ఆమె విజ్ఞతకే వదిలివేస్తున్నామని నరసింహమూర్తి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ టర్మ్‌లో నేను అభ్యర్థిగా అయ్యాను, కానీ కాంగ్రెస్ పార్టీ నేను పుట్టి ఉపదేశిన కాడ నుంచి నాకు ఓటు హక్కు వచ్చిన కాడ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేసుకుంటా వచ్చిన వాడిని. ఈరోజు ఒక ఎన్ఆర్ఐ క్యాండిడేట్ ఎంపీగా వచ్చి రాజకీయ అనుభవం లేకోకుండా మా జిల్లా ప్రెసిడెంట్ గారి మీద, కాంగ్రెస్ పార్టీ మీద, మా కేడర్ 7 ఎమ్మెల్యే అభ్యర్థులుగా 7 ఎమ్మెల్యేలను పార్టీ సిపిఐ తీసేస్తే 6 మేము ఎమ్మెల్యే అభ్యర్థులుగా మేము కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉంటే మా మీద అవాకులు చవాకులు మాట్లాడటం, మీడియా వాళ్ళని పిలిచి అక్కర్లేని ఎలక్షన్ అయిన తర్వాత అక్కర్లేని ప్రచారం చేయటం అనేటటువంటి చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఇది. ఏమాత్రం తెలియని, అనుభవం లేని, పార్టీలో పనిచేయటం కానీ పార్టీ వ్యవహారాలు కానీ తెలియనటువంటి మనుషులు మాట్లాడుతూ ఉంటారు. ఎంపీ అభ్యర్థిగా వచ్చినప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంపీ అభ్యర్థులు కోఆర్డినేట్ చేసుకుని పార్టీని కుదిరినంతగా డెవలప్ చేసుకుని మనం ఓట్లు వేపించుకునేటటువంటి ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని పార్టీలు కూడా అలాగే చేస్తాయి, ఒకరినొకరు కోఆర్డినేట్ చేసుకుని. మేము పట్టుకంట మా అందరికీ టిక్కెట్లు కన్ఫామ్ అయ్యి ఎంపీ గారికి కూడా టికెట్ కన్ఫామ్ అయినప్పుడు మేమందరం కూడా కూర్చుని అమ్మా అందరం ఖర్చులు అయ్యేటటువంటి, ఈ రోజున ఖర్చుల గురించి పెద్ద విశేషం ఏమైంది, గవర్నమెంటే మనకి 48 లక్షలు ఖర్చు చేసుకోవచ్చు అని చెప్పారని మనకి పర్మిషన్ ఇచ్చింది. ఆ లోపల లోబడి బాంప్లెట్లు వేసుకుంటే కానీ ఆటోలు పెట్టుకుంటే కానీ మన ఖర్చులు ఉంటాయి కదా, ఖర్చులు షేర్ చేసుకుందామని చెప్పానని అని మాట్లాడుకున్నాం. అందరూ క్యాజువల్ గా మాట్లాడుకున్న మాటలు ఇవి. అంతేగాని ఇందులో డిమాండ్ కానీ ఇంకోటి కానీ ఒకళ్ళనొకళ్ళు మేము ద్వేషించుకునే పరిస్థితి కాదు, కోఆర్డినేటివ్ గా మాట్లాడుకున్నాం. మా బీసీసీ ప్రెసిడెంట్ జగన్మారెడ్డి గారు కూడా మా అందరికీ కూడా అదే మాట చెప్పారు, మీ అందరూ కోఆర్డినేషన్ గా ఉండండి, పనిచేసుకోండి, చక్కగా మనం గెలవండి, ఎమ్మెల్యేలు గెలవండి, ఎంపీ కూడా గెలవాలి, మనం టికెట్లు ఇచ్చుకున్నాం అని చెప్పని అన్నారు. మేము దాని మీదే ఉన్నాం. శర్మారెడ్డి గారు చెప్పక ముందే మన లావణ్య గారు వ్యాను దెందులూరు నియోజకవర్గంలో తిరుగుతా ఉంది ఆటో, దాని మీద ఎమ్మెల్యే అభ్యర్థి ఫోటో కానీ పేరు కానీ ఎమ్మెల్యే అభ్యర్థికి కూడా ఓటు కావాలి, ఓటు వేయాలని చెప్పాననేటటువంటి మ్యాటర్ లేదు. లేకపోతే అది కూడా నేను గాక మా స్టాఫ్ ఉన్నారు. బాపట్ల జిల్లా వ్యాప్తంగా సాధారణ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష వెల్లడించారు. రీపోలింగ్ కు అవకాశం లేకుండా అందరి సహకారంతోనే ఎన్నికల ప్రక్రియ జయప్రదం చేశామని తెలిపారు. జిల్లా ఎస్పీ వకల్ జిందాల్ తో కలిసి జిల్లా ఎన్నికల అధికారి స్థానిక కలెక్టరేట్ లో బుధవారం మీడియాతో మాట్లాడారు. వేమూరు అసెంబ్లీ నియోజకవర్గంలో 1,70,666 మంది ఓట్లు వేయక 86.43% పోలింగ్ నమోదైందని జిల్లా ఎన్నికల అధికారి ప్రకటించారు. అలాగే రేపల్లి నియోజకవర్గంలోనూ 1,87,673 మంది ఓట్లు వేయగా
42.59% పోలింగ్ నమోదైందని తెలిపారు. బాపట్ల నియోజకవర్గంలో 1,58,500 మంది ఓట్లు వేయగా 83.2% పోలింగ్ నమోదైందని తెలిపారు. పరచూరు నియోజకవర్గంలో 2,62,464 మంది ఓట్లు వేయగా 87.32% పోలింగ్ నమోదైందని అన్నారు. అద్దంకి నియోజకవర్గంలో 2,15,375 మంది ఓట్లు వేయగా 88.25% పోలింగ్ నమోదైందని తెలిపారు. చీరాల నియోజకవర్గంలో 1,67,466 మంది ఓట్లు వేయగా 82.61% పోలింగ్ నమోదైందని అన్నారు. బాపట్ల జిల్లాలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాలలో 10,99,944 మంది ఓటు హక్కు వినియోగించుకోగా 85.15% పోలింగ్ నమోదైందని అన్నారు. పోలింగ్ ప్రక్రియ బాపట్ల జిల్లాలో ప్రశాంతంగా సాగిందని జిల్లా ఎస్పీ వకుల్ సింధాల్ చెప్పారు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రశాంతంగా పోలింగ్ జరగ ప్రజలంతా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు. పోలింగ్ అనంతరం పోలింగ్ యంత్రాలు సురక్షితంగా స్ట్రాంగ్ రూమ్లకు చేరాయని, అభ్యర్థుల సమక్షంలో సీల్ వేసే ప్రక్రియ బాగా జరిగిందని తెలిపారు. భద్రత కోసం అదనపు ఎస్పీని అక్కడ నియమించామని తెలియజేశారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబు, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. కోఆపరేషన్ అండ్ అదర్ కోఆపరేషన్తో జిల్లాలో ఎలక్షన్స్ ఎటువంటి ఇష్యూ లేకుండా, పెద్ద ఇష్యూస్ ఏమీ లేవు. కంప్లీట్గా మొత్తం అందరి సిబ్బంది, ఎలక్షన్ సిబ్బంది కావచ్చు, ఆర్ఓలు, ఏఆర్ఓలు, అలాగే అందరి సిబ్బంది కూడా, సో అందరి సహకారంతో జిల్లాలో ఎలక్షన్స్కు మనము విజయవంతంగా చేయగలిగాం. సో ఇక్కడ అక్కడ చిన్న చిన్న సంఘటనలు మినహాయించి పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా అనుకోవడం జరిగింది. సో ఎస్టర్డే ఎటువంటి రీపోల్, ఎటువంటి ఆదేశాలు లేవు, రీపోల్ ఏది లేదు మన జిల్లాలో. ఓవరాల్గా జిల్లాలో పర్సంటేజ్ ఆఫ్ ఓట్ తీసుకుంటే వేమూరులో టోటల్గా 1,20,660 అంటే 86.43% వేమూరులో పోలింగ్ నమోదైంది. రేపల్లెలో 82.59, బాపట్లలో 83.02, పరచూరులో 87.32, అద్దంకిలో 88.25, అలాగే చీరాల్లో 82.61. ఓవరాల్గా మనకి 12,91,716 మంది ఓటర్లు ఉన్నారు జిల్లాలో. దీంట్లో 10,99,944 అంటే ఓవరాల్గా 85.1 చాలా పీస్ఫుల్గా జరిగింది. సో అన్ని చోట్ల పోలింగ్ ప్రాపర్గా జరిగింది. పోలింగ్ తర్వాత ఈవీఎంస్, ట్రాన్స్పోర్టేషన్, తర్వాత సీలింగ్ ఆఫ్ స్ట్రాంగ్ రూమ్స్ అంతా కూడా పీస్ఫుల్గా అయిపోయింది. మన జిల్లాలో ఎక్కడా కూడా మేజర్ సంఘటనలు ఎక్కడా కూడా జరగలేదు. సో పోలింగ్ డే రోజు పోలింగ్ స్టేషన్ బయట కొన్ని చిన్న చిన్న ఘర్షణలు చిన్న చిన్న జరిగాయి, కానీ చిన్న చిన్న ఘర్షణలు తప్ప ఎక్కడ కూడా మేజర్ ఇన్సిడెంట్ ఎక్కడ కూడా లేదు. ఎక్కడైతే ఈ చిన్న చిన్న ఘర్షణలు జరిగాయో అక్కడ ఇమీడియట్గా పోలీస్ ఫోర్స్ పంపించి, అక్కడ ఉన్న స్ట్రైకింగ్ ఫోర్స్ కానీ క్యూఆర్టీ కానీ ఇమీడియట్గా అక్కడ వెళ్ళి ప్రాబ్లమ్ రిజాల్వ్ చేయడం జరిగింది. ఎక్కడైతే ఈ చిన్న చిన్న ఘర్షణలు జరిగాయో అక్కడ ఇమీడియట్గా కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసి ఇప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. సో ఎక్కడైతే అందరినీ, ఎవరైతే దాంట్లో ముద్దాయిలు ఉన్నారో వాళ్ళందరినీ 41 నోటీస్ ఇవ్వడం కానీ వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ జరుగుతూ ఉంది. సో మన జిల్లాలో మొత్తము పోల్ డే జరిగిన సంఘటనల్లో 30 కేసులు కట్టడం జరిగింది. ఆ 30 కేసులలో 241 ముద్దాయిలు ఉన్నారు. సో వాళ్ళందరి మీద ఎవరైతే దాంట్లో నిజంగా ఆ కేసులలో, ఆ ఘర్షణలలో, ఆ చిన్న చిన్న ఇన్సిడెంట్స్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. సో మొత్తం మీద మన జిల్లాలో ఎలక్షన్ అనౌన్స్ అయిన వర్క్ అయిన ఎలక్షన్ అనౌన్స్ అయినాక మొత్తం 43 లా అండ్ ఆర్డర్ సంబంధించి